పోయినా నాకేం కోపం రావట్లేదు. మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చి అగ్గాలు పెట్టుకుంటాం. ఆ పసుపు కుంకాలు అక్కడ పెట్టి పదండి అమ్మా, వస్తామండి. పెళ్లి ఒప్పుకోరా, ముద్ర చచ్చినాడా, తోలు వెళ్ళేస్తా. పిడత ముఖం విధమా, నీ కళ్ళ కారం కొట్టా. పెళ్లి లేదు, పెళ్లి లేదు, ముందే బయటకు పంపించండి రా. దాదా, మీ నాన్నకి లో బీపీ కూడా ఉందా? మరి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు? మొన్న ఒకసారి నాకు దెబ్బలు తగిలితే తానే హాస్పిటల్ జాయిన్ చేశాడే. సర్లే వస్తాను. అన్నీ అన్నీ ఆ లాస్ట్ ముత్తైదు ఆ చెవులు ఏం చెప్పింది? అదేదో బూత్ కొత్త కూర్చుందిరా నానా. ఏంటమ్మా? అవును అడిగి తెలుసుకుంటా. బావుగారిని ఎందుకు అలా అవమానించావు? అది వాడికి నాకు చిన్న తగు ఉందిలే అమ్మా, అందుకే నిన్ను వాడి తమ్ముడికి ఇచ్చేయాలనుకుంటున్నాడు. ఏమిటా గొడవ? అదే ఆడు అంత మంచోడు కదమ్మా. అవును, మొన్న రవికి దెబ్బలు తగిలితే హాస్పిటల్లో నువ్వే జాయిన్ చేసావట కదా. ఏంటి, నేను ఆడిని ఆసుపత్రిలో జరిపించానా? అంటే చేర్పించలేదా? ఏమో చేర్పించారేమో. డాక్టర్ ఫీజు కూడా నువ్వే ఇచ్చావట కదా. నేనా? ఓహో ఇచ్చానేమో. అంత మంచివాడివి, ఇప్పుడు ఎందుకు ఇలా అయ్యావు? అంతేనమ్మా, నువ్వు లోపలికి వెళ్ళి. చీడ్ స్కూల్ ఏంటో అర్థం కావట్లేదు, అంత అంధకారం అయోమయంగా. మరి అందుకే నువ్వు స్కూల్ మూసాయి, స్కూల్ మూసాయి, నువ్వు నోరు మూసాయి. ఒకసారి ఆ కోత కూసా ఉంటే చంపుతా. నువ్వేంట్రా? మన ఇంట్లో పిచ్చిగా కూడు పెట్టింది. ఎంత బాగా కొట్టారో. సార్ బిల్. బిల్లు తగిలి పెడుతున్నారేంటి? మర్యాదగా బిల్లు కట్టండి. వాళ్ళేమో తాగుబోతులు, వీడేమో మెంటల్ కేసు. ఇప్పుడు ఏం జరుగుద్దో ఏమో. బాబు, ఆ ముసలాయన ఎందుకు కొట్టారు? మీకు బాగా బలం ఉంది కదా, నన్ను కొట్టండి. ఒరే, ఈ వెరైటీ ఏంట్రా? నువ్వు తనటం మానేసి అడిగి తనించుకుంటావేంట్రా? అడ్డగాడిదే నువ్వు, నాకు అర్థం కావురా. నన్ను కొట్టండి, కమాన్ కమాన్ కొట్టు. బ్యూటిఫుల్ షాట్, కమాన్ ఇక్కడ. గాడ్ గాడ్ ఓ గాడ్, ఇక్కడ ఇక్కడ నువ్వు ఇక్కడ. కమాన్ కమాన్ కొట్టు 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 కొట్టు. నీదుంపదేగా, చిన్న చిన్న కామెడీ ఫైట్లు అనుకున్నాను, ఇలా సీరియస్ ఫైట్లు కూడా చేస్తావురా? అప్పుడేమో అలా అర్థం కాలేదు, ఇప్పుడేమో ఇలా అర్థం కాలేదు, ఇప్పుడు నిన్ను అసలు ఎలా అర్థం చేసుకోవాలరా? తీసుకో అమ్మా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు బావగారు? ఇవాళ శ్రావణ శుక్రవారం, మా ఇంటికి రాబోతున్న కోడలికి చీర పెట్టడం మా సాంప్రదాయం అమ్మా. ఇంత మంచి మనసున్న మిమ్మల్ని మా నాన్న ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాడో, మా పెళ్లికి ఎందుకు ఒప్పుకోవడం లేదు? ఒకవేళ నువ్వు సొంత కుతురు కాదేమో. రవి, ఏమిటా మాటలు? ఒక మాట అనే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని మరీ అనాలి.
సొంత కూతురైతే నీకెందుకు, పెంపుడు కూతురైతే నీకెందుకు? రాధ మనసులో అనవసరంగా అనుమాన బీజం నాటావు. ఇప్పుడు ఆ అనుమానం పెరిగి పెద్దదై రేపు తండ్రిని నిలదీసి అడిగితే ఎన్ని గొడవలతో ఆలోచించావా? నువ్వు వాడి మాటలేం పట్టించుకోకమ్మా. నీ తండ్రి నీ సుఖం గురించి ఆలోచించడం లేదేమిటా అని డౌట్ వచ్చి పాపం అలా అని ఉంటాడు. అదా వస్తావమ్మా. నా స్కూల్ మించిన స్కూల్ లేదు. ఇప్పుడు మళ్ళీ పంచి కట్టుకుని ముత్తైదులతో వచ్చాడంటే ఈసారి నా స్కూల్లో ఏం గంట కొట్టాడో ఏంటరా? మరందుకే స్కూల్ మూసే, స్కూల్ మూసే. నువ్వు నోరు మూసే. మిస్టర్ వీరస్వామి, నీ కంచుకోట మంచులా కరిగిపోయే మాత్ర వేశాను, వెళ్ళి చూసుకో. అమ్మో, నా కూతురు ఏం చేయలేదు కదా అమ్మా. అమ్మా అమ్మా, అమ్మా ఏంటలా ఉన్నావు? నాన్న, ఈ ఆస్తి ఎవరికోసం? నీకోసమే. ఈ మేడలు మిద్దలు ఎవరికోసం? నీకోసమే. ఇవన్నీ నాకెందుకు? అది ఏంటమ్మా పిచ్చి ప్రశ్న? నువ్వు సుఖంగా ఉంటావని. నేను రవిని పెళ్లి చేసుకుంటే ఇవన్నీ లేకపోయినా సుఖంగా ఉంటానంటే నమ్మరే? అది అది నాన్న, నాకు విషయం చెప్పండి. నేను నిజంగా మీ కడుపునే పుట్టానా? అని 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 వాడేదు మాత్రేశాడు. నీ కడుపులో ఎలా పుడుతుంది అన్నయ్యా? వదిన కడుపున కదా పుట్టేతే. కరెక్ట్ కరెక్ట్, నా కడుపున పుడుతుంది, అది నిజమే. అమ్మా, నువ్వు నా కడుపున పట్టలేదు. ఆ విషయం బావగారు చెప్పారు. ఏం చెప్పాడు? నువ్వు నా కన్న తండ్రివి కాదని, నేను నీ కడుపున పుట్టలేదని నువ్వే ఒప్పుకున్నావు కదా. అసలు దీనికి అంతటి కారణం నువ్వు. నా కడుపును పుట్టలేని నాతోనే కమిట్ చేయించేస్తావుట్రా నిన్ను. నేను సొంత నౌకన్నా పెంపుడు నౌకన్నా అమరికి డౌట్ వచ్చిందా నిన్ను? వారిని ఎడాపెడా వాయించేస్తున్నారు కదంటరా. అసలే ఆ విజయ్ గారు అర్థం కాని స్కూల్లో ఎదురు వచ్చేస్తున్నాడు. నువ్వు స్కూల్ మూసేయ్, స్కూల్ మూసేయ్. నువ్వు నోరు మూసేయ్. మరి అంతే, విజయ్కి టఫ్ ఫైటింగ్ ఇవ్వాలంటే నీ స్కూల్ పనిచేయదు. మరి అయితే ఇప్పుడు ఏంటో దారి? విజయ్ ఆటలు కట్టించాలంటే గురువుల సలహాలు తీసుకోవాల్సిందే. గురువుల వాళ్ళెవరు? రాదు చెప్తా. ఇలాగే ఒకసారి హీరోని చిత్తు చేయలేక కైకాల సత్యనారాయణ నా దగ్గరికి పరిగెత్తుకుంటూ. కైకాల సత్యనారాయణ? ఆయన ఎవరు సార్? చరిత్ర అడక్కు, చెప్పింది విను. నాగభూషణం, నేను నీకంటే సీనియర్ని, నేను సలహా ఇస్తాను. సీనియర్ అయితే పెద్ద గొప్ప. నాగభూషణం, రాముడు భీముల్లో నేను ఎన్టీఆర్ని కొట్టాను తెలుసా? ఆ కొట్టావు, ఆ తర్వాత ఎన్టీఆర్ నిన్ను కొట్టలే. నన్ను ఎన్టీఆర్ కొట్టాడు. నువ్వు ఏ నచ్చైతే తన్నులున్నావే. అది తప్పదు, హీరో కదా. అంటే ఫైనల్ గా విలన్స్ కు తన్నులు తప్పవు అన్నమాట. వీరాస్వామి అయ్యా, నేను చెప్పినట్టు చెయ్యి. రాముడు భీముల్లో ఎన్టీఆర్ ని చంపాలని అతను చెప్పినట్టు తీయించేశాను. ఆ దెబ్బతో ఎన్టీఆర్ ఖతమైపోవాల్సింది. కానీ ఆ పాపిస్ట్ మేకలు రోడ్డు అడ్డంగా రావడం వల్ల బతికిపోయాడు. రోడ్డు మీద మేకలు అడ్డంగా రాకుండా చూసుకుని నువ్వు కూడా విజయ్ జీపినట్టు తీయించేసి. చిన్న నట్టు విజయ్ ఆట కట్టు. ఈ ఐడియా సూపర్ హిట్. సార్ వస్తాను సార్, వస్తానండి. దాసు. ఏంటి బాసు? నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఎందుకో తెలుసా? అందరూ ఏడుస్తున్నారు. నో ప్రాబ్లం. ఆహా, నీ దగ్గర ఈ వయ్యారాలు కూడా ఉన్నాయంటరా? ఓహో, నువ్వు నా చేత తాళి కట్టించుకొని పల్లకి ఎక్కాలి. అప్పుడే నీ శివ నాన్న వాడెక్కుతాడు. చీ, నో చీ. ఫాదర్ డెత్, డాటర్ మ్యారేజ్. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్, వండర్ఫుల్, వెరీ రేర్ ముహూర్తం. పైగా అందరూ ఏడుస్తున్నారు. ఇంతకంటే మంచి ముహూర్తం దొరకదు. ఒక పక్క మా నాన్న పోయి నేను ఏడుస్తుంటే. షట్ అప్. మీ నాన్న నిన్ను నాకు తాకట్టు పెట్టాడు. ఆ
విజయ్.